is also director of Center for Dalit Studies. So we are very much thankful to him for extending support. Ippudu Scientific Students Federation nunchi mana Naresh garini maatladalasindiga korutunna. సెంట్రల్ యూనివర్సిటీ చేత వివక్షకు గురై అక్రమంగా సస్పెండ్ చేయబడినటువంటి వీరి ఉద్యమానికి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నుంచి మేము మద్దతు తెలియజేస్తున్నాం. వారికి మద్దతుగా ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్స్కి ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి ప్రజా సంఘాలకి, మాతో పాటుగా విచ్చేసిన విద్యార్థి సంఘాలకి, స్కాలర్స్కి అందరికి కూడా సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నుంచి సామాజిక ఉద్యమాలు తెలియజేస్తున్నాం. నిజానికి రత్నం సార్ కానీ తథాగత్ కానీ అప్పారావుకి శత్రువులు కాదు. వాళ్ళ శత్రువులు విజ్ఞానం. ఈ సమాజం విజ్ఞానంలోకి వెళ్తే అజ్ఞానంతో కూడిన మతవాదం కొనసాగాలి. కాబట్టి మతానికి ఏజెండాకు తీసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వము, ఆర్ఎస్ఎస్, హిందుత్వ భావజాలము ఈ విజ్ఞానాన్ని అందించే విశ్వవిద్యాలయాల్ని అజ్ఞానపూరితంగా నిర్మించడం కోసం చేసే కుటుంబ భాగమే ఇవన్నీ. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా కేంద్రంగా ఉంటే ఈరోజు ప్రజల్ని ఆలోచింపజేయడంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆ బాధ్యతను తీసుకుంది. కాబట్టి ఆ బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తుల్లో రత్న గారు మరియు తథాగత్ గారు ముందుండటం మనకు నచ్చలేదు. చాలా విచిత్రం. అసలు నిజంగా యూనివర్సిటీలో జరిగే ఒక గొడవని సద్దుమణిగేలాగా విద్యార్థుల్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తులపైన కేసు పెట్టడం నిజంగా అప్పారావు గారే శాంతింపజేయాల్సినటువంటి విద్యార్థులను. అలాంటిది సమస్య పరిష్కారం కోసం పనిచేసిన వాళ్ళని పనిష్మెంట్ చేయడం నిజంగా చాలా సిగ్గుచేటు. అందులోనూ అత్యంత క్రూరమైన నేరాలు చేసి శిక్షించబడి 48 గంటలు పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యల్ని ఒక మంచి పని చేసి అదుపులోకి తీసుకోబడ్డ వ్యక్తుల మీద తీసుకోవడం అనేది నిజంగానే ఇంతకుముందు విశ్వేశ్వర సార్ చెప్పినట్టు ఆయన ఎందుకు 11 సార్లు రావాల్సి వచ్చిందని అర్థమైంది. అంటే ఆయనకి రూల్స్ కానీ, సిలబస్ కానీ, చట్టాలు కానీ, నియమ నిబంధనలు కానీ తెలియనటువంటి వ్యక్తి. అందుకే ఆయన 11 సార్లు రావాల్సి వచ్చింది. ఆయన ఇంకెన్నిసార్లు రాసినా కూడా క్వాలిఫై కాదు. మనిషిగానే క్వాలిఫై కావాలని రోహిత్ వేముల విషయంలో నిరూపించుకున్న అప్పారావు గురించి మాట్లాడుకోవడం దండగా. కాబట్టి వీళ్ళపైన విధించినటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయాలని, బ్రాహ్మణీయం చేతిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం నుంచి దళిత బహుజనుల్ని కాపాడడం కోసం మీ ప్రజా సంఘాలు ఇంటి ఐక్యంగా ఉండాలని, మీ పోరాటం చివరిదాకా కొనసాగాలని, రోహిత్ వేములకి న్యాయం జరగాలని, ప్రత్యేక చట్టం రావాలని, ఈ స్ఫూర్తితో ఇతర విశ్వవిద్యాలయాల్లో వివక్షకు గురవుతున్నటువంటి వారంతా కూడా చైతన్యం కావాలని ఈ సందర్భంగా కోరుతూ వీళ్ళ న్యాయమైన హక్కులను సాధించే వరకు సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.